తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ చెవుల పండుగ కొవ్వూరులో కోదండపాని అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకు మామిడి అంటే చాలా ఇష్టం తన ఇంటికి సమీపంలోనే కొంత భూమి అమ్మకానికి వస్తే కొని అందులో రకరకాల మామిడి మొక్కలు దేశదేశాల నుంచి రప్పించి నాటించాడు స్వయంగా దగ్గరుండి మొక్కలకు నీళ్లు పోయించి అవి ఎప్పుడు ఎదిగి కాయలు కాస్తాయా ఆ కాయలు ముగ్గవేసి ఎప్పుడు పళ్ళు తింటామా అని ఎదురుచూచేవాడు తోటలో చెట్లన్నింటికి ముందుగా ఒక్క ఇమాంపసందే కాపు కట్టింది అది అపురూపంగా రెండే రెండు కాయలు కాసింది వాటిని ఏ చిలుకలు కొట్టేయకుండా కాపాడుతూ వచ్చి ముదిరి పక్వానికొచ్చాయని తేలటంతోనే కోదండపాని వాటిని కోసుకొచ్చి ముగ్గవేశాడు మొదటి కాపు కనుక ఆ కాయలు బాగా పెద్దవిగా ఉండి పచ్చగా ముగ్గి ఎంతో మనోహరంగా కనపడ్డాయి కోదండపానికి సుబ్బయ్య అనే ఒక వంటవాడు తప్ప పెళ్ళాం కానీ బిడ్డలు కానీ ఎవరూ లేరు ఆ మామిడి పళ్ళు కోసుకున్ననాడు ఎవరినైనా ఆప్తమిత్రుణ్ణి పిలిచి ఆ ముక్కలతో విందు చేయాలని అతనికి అనిపించింది కనుక జానకి రామయ్యను పిలుచుకొద్దామని బయలుదేరి అతడు సగం దూరం వెళ్లేటప్పటికీ ఒక పరదేశి ఎదురయ్యాడు అతని ముఖం ఎక్కడో చూచినట్లు తోచింది కోదండపాని ఆలోచించడం మొదలెట్టి ఎప్పటికీ గుర్తురాక ఏమండీ మీ దేవూరు అని అడిగాడు ఆ వచ్చినాయన వచ్చిరాని తెలుగులో తనది కాశీ అని చెప్పాడు చెప్పడమే కాకుండా అతను కోదండపాని గుర్తుపట్టి కోదండపాని అచ్చా అన్నాడు కోదండపానికి కూడా అతనెవరో గుర్తుకొచ్చింది తను కాశీ వెళ్ళి అక్కడ నెల్లాళ్ళున్నప్పుడు వాళ్ళింటి పక్కనే బస అతను అతని పేరు గోవర్ధన పంతు ఏమిలా వచ్చా అని అడిగాడు కోదండపాని గోవర్ధన పంతు దక్షిణ దేశం యాత్రలకి వచ్చానని చెప్పాడు కోదండపానికి పంతంటే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చి అతనిని తన ఇంటికి తీసుకుపోయి ఆ మామిడిపండు ముక్కలు అతనికే పెడదామనిపించింది అందుచేత జానకిరామయ్య ఇంటికి వెళ్ళడం మానేసి పంతును వెంటబెట్టుకుని తన ఇంటికి చక్కా వచ్చాడు పంతుని సావిట్లో కూర్చోబెట్టి తన పడక గదిలో బీరువాలో దాచి ఉంచిన ఆ రెండు మామిడి పళ్ళు తీసి వంటింట్లో ఉన్న సుబ్బయ్య చేతికిచ్చి సుబ్బయ్య ఈ పళ్ళు రెండు చెక్కు తీసి చక్కా ముక్కలు కోసి ఒక వెండి కంచంలో సగం నాకు మరో వెండి కంచంలో సగం వారికి వేసి తీసుకురా అని చెప్పి సావిట్లోకి వచ్చి గోవర్ధన పంతుతో ఆప్యాయంగా బాతాకాని మొదలెట్టాడు సుబ్బయ్య తన సొంత చాకుతో మామిడి పళ్ళు చెక్కు తీసి ముక్కలు కోసి నోరు ఊరటం చేత ఉండబట్టలేక ఒక పండు ముక్క నోట్లో వేసుకొని తినేశాడు దాని తస్సా గొయ్య ఆ పండు ముక్క ఎంతో రుచిగా ఉండటం చేత సుబ్బయ్యకి మరో ముక్క నోట్లో వేసుకోబుద్దేసింది మరొకటల్లా ఇంకొకటి ఇంకొకటల్లా వేరొకటి అయి సావిట్లో ఉన్న ఆ ఇద్దరి మాట మర్చిపోయి సుబ్బయ్య రెండు కంచాలలో ముక్కలు కూడా ఒక్కటైనా మిగిల్చకుండా గుటకాయ స్వాహా చేసేసి ఊరుకున్నాడు వంటవాడు ఎప్పటికీ వెండి కంచాలలో పళ్ళ ముక్కలు పట్టుకురాకపోయేసరికి కోదండపాణి వంటింటికేసి వెళ్ళి సుబ్బయ్య ముక్కలు కోసావా అన్నాడు సుబ్బయ్య ఏం కోయడం బాబు నా మొహం మొండివాడి ముక్కులైన తెగని మొద్దు మన మనింట్లో అంటూ చెక్కపేళ్లు చీల్చటం వల్ల మొనపోయిన చాపాటి కత్తి ఒకటి తెచ్చి కోదండపానికి చూపెట్టాడు కోదండపాని ఒళ్ళు మండి కత్తి పదునుగా లేదని కూర్చున్నావా అవతల పెద్ద మనిషి కనిపెట్టుకుంటే అంటూ ఆ కత్తి పుచ్చుకొని చెరచెర దొడ్లోకి వెళ్ళి సన్నె కళ్ళు మీద పెట్టి పరపరా నూరటం మొదలెట్టాడు అతడు పెరట్లోకి వెళ్ళగా చూసి సుబ్బయ్య సావిట్లో కిటికీ వద్ద నిలబడి అక్కడ ఏమి తోచక దిక్కులు చూస్తూ కూర్చున్న గోవర్ధన పంతుతో ఇలా రండి అని సాంగ్య చేశాడు పంతు ఎందుకు చెప్పు అంటూ లేచి కిటికీ వద్దకు వెళ్ళాడు సుబ్బయ్య దూరంగా పెరట్లో కత్తి నూరుతున్న కోదండపాని పంతుకు చూపించి దేకో దేకో అన్నాడు పంతు క్యా క్యా అంటూ కిటికీలోంచి చూసి ఆయన కత్తి నూరుతున్నాడెందుకు అని హిందుస్థానీలోనే అడిగాడు సుబ్బయ్య ఉత్త వెర్రివాడిలో ఉన్నావే నిన్ను ఈయన ఇక్కడికి ఇంత ఆప్యాయంగా ఎందుకు తీసుకొచ్చాడో ఇంకా నీకు బోధపడలేదా రోజూ ఇలాగే ఎవడో ఒక పరదేశిని లాక్కొచ్చి చెవులు రెండు కోసేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాడు ఇవాళ నీ కర్మకాలి ఈయనకు నువ్వు దొరికావు ఆ కత్తి నూరడంతోనే వచ్చి నీకా చెవుల పండుగ చేసేస్తాడు అన్నాడు ఆ మాట వినడంతోనే గోవర్ధన పంతు ఇది దక్షిణాదిన ఒక ఆచారమేమో అనుకొని బేజారై పరుగుచ్చుకున్నాడు పంతుని కొంత దూరం పోనిచ్చి సుబ్బయ్య పెరట్లో ఉన్న కోదండపానికి వినపడేటట్టు దొంగ దొంగ అని అరవటం మొదలెట్టాడు నూరుతూ నూరుతూ ఉన్న కత్తితో కోదండపాని సావిట్లోకి పరిగెత్తుకొచ్చి ఎక్కడరా దొంగ అన్నాడు అడుగో మీరు స్నేహితుడంటూ తీసుకొచ్చిన ఆ పరదేశి మామిడి పళ్ళు రెండు పట్టుకొని పారిపోతున్నాడు అన్నాడు ఆ మాట వినటంతోనే కోదండపాని అయ్యో రెండు పట్టుకుపోతున్నాడా అంటూ వీధిలోకి పరిగెత్తి ఓయో పంతు ఒక్కటి ఒక్కటి నన్ను కోసుకొనియ్యి అంటూ గోవర్ధన పంతు వెంటపడ్డాడు దూరాన పరిగెత్తిపోతున్న పంతు ఒక్కటి ఒక్కటి అంటూ కత్తిపుచ్చుకొని తరుముకొస్తున్న కోదండపాని చూసి అరే బద్మాజ్ ఒక చెవి కోసుకోనిమ్మంటావా చెవి కాదు చెవి మీద రోమమైన తాకనివ్వను ఎంత ద్రోహం తలపెట్టా ఈ మాటు కాశీరా చెప్తా కళ్ళు రెండు పీకి గంగలో పారేస్తాను అని కోపం వెళ్ళగక్కుతూ ఇంకా వేగంగా పరిగెత్తసాగాడు కోదండపాని కొంచెం లావుపాటి మనిషి కావటం చేత వాడి పరుగు అందుకోలేక మొదటి కాపు రెండు మామిడి పళ్ళల్లో తనకు ఒక్కటి దక్కకపోయేనే అని విచారిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు ఈలోగా సుబ్బయ్య టెంకలు రెండు తీసుకుపోయి దొడ్లో గోతిలో కప్పెట్టి వచ్చి చక్క కూర్చున్నాడు ఈ విధంగా పాపం కోదండపాణి నోట్లో కరక్కాయ పడింది